భవిష్యదర్శిని వీక్షకులందరికీ నమస్కారం. శోభకృతనామ సంవత్సరం ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం ఏప్రిల్ 22 వరకు గురుడు 4వ ఇంట రజతమూర్తి, తదుపరి 5వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తం 3వ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేస్తారు. రావుకేతువులు నవంబర్ 2వ తారీఖు వరకు 5, 11 స్థానాల్లో తామ్రమూర్తులు, ఆ తదుపరి 4, 10 స్థానాల్లో తామ్రమూర్తులుగా సంచారం చేయబోతున్నారు. దాదాపుగా 2 సంవత్సరాల 6 మాసాలు గురుబలం లేక ఇబ్బంది పడినటువంటి ఈ ధనురాశి వారికి 2.5 సంవత్సరాల తర్వాత గురుబలం అన్నది సంపూర్ణంగా మరలా ఎక్కడా వక్రించి వెనక్కి వెళ్లకుండా 1 సంవత్సరం పాటు పూర్తి స్థాయిలో గురుబలం అన్నది ఈ సంవత్సరంలోనే సంభవించింది. అలాగే ఏలినాటి శని తర్వాత శనేశ్వరుడు అనుకూలిస్తూ ఆయన తన యొక్క శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి స్థానం తృతీయ స్థానం, ఆ స్థానంలో ఈ రాశి వారికి ఆయన మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి ఈ సంవత్సరం. వెరసి 2 దీర్ఘ సంచార గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడం వల్ల గత సంవత్సరాలతో పోల్చుకుంటే చాలా అత్యద్భుతమైనటువంటి గ్రహగతులు కనబడుతూ ఉన్నాయి. గురుడు పంచమస్థాన సంచారం వల్ల బుద్ధి, ప్రజ్ఞ, మేధా సంపత్తి చాలా అధికంగా ఉంటుంది. తెలివితేటల్ని పెంచుకోగలుగుతారు, సమయానుకూలంగా ప్రవర్తించగలుగుతారు. గతంలో ఏర్పడ్డటువంటి అనుభవంతో వచ్చినటువంటి గుణపాఠాల వల్ల నేర్చుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగిస్తూ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. వివాహాది శుభకార్యక్రమాలు జరగడం, సంతానం కలగడం, అలాగే కుటుంబ సమస్యల నుండి బయటపడడం, అలాగే నూతన వస్తు వస్త్ర వాహనాల ప్రాప్తి, గతంలో నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకుంటూ ఉండడం, గతంలో మన దగ్గర ఏదైతే మన ఆస్తిపాస్తులను కుదవ పెట్టి బయట నుండి డబ్బు తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయో మరలా ఆ రుణాలని మనం తిరిగి ఇచ్చేసి మనకుండేటువంటి ప్రాపర్టీస్ని లేదా బంగారాన్ని మరలా తిరిగి ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. శత్రుబాధల్ని తగ్గించుకుంటారు, రోగబాధల్ని తగ్గించుకుంటారు, మరి ముఖ్యంగా రుణబాధల్ని పూర్తి స్థాయిలో ఈ రాశివారు జయించగలుగుతారు. చక్కగా ఆర్థికంగా బలోపేతం అవుతూ మీరు చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గించుకుంటూ ఈ సంవత్సరం కొంత మెరుగైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మనసుకి నచ్చినటువంటి విద్య ఉద్యోగం లాంటివి సంపాదించుకుంటారు. గతంలో మిమ్మల్ని విభేదించినటువంటి వారు మరలా మీ దగ్గరికి వస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నచ్చినటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో విజయాన్ని సాధించగలుగుతారు. ప్రమోషన్లు, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో సుస్థిరమైనటువంటి అవకాశాలను మెరుగుపరుచుకోగలుగుతారు. అలాగే కుదువ పెట్టినటువంటి స్థిరచరాస్తుల్ని, బంగారం లాంటి వాటిని విడిపించుకోగలుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తృతీయ స్థానం ముందు శనేశ్వరుని యొక్క సంచారం వల్ల కూడా స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం శుభ కార్యక్రమాలు జరగడం, వివాహం జరగడం, పనులన్నీ సకాలంలో పూర్తి అవుతూ ఉండడం, ఉన్నత అధికార పదవీ యోగ్యత లభిస్తూ ఉండడము, కీలకమైనటువంటి పదవుల్లో ఉండడము, సమాజంలో కొంత గౌరవ మర్యాదలు పెంపొందించుకుంటూ ఉండడము, అలాగే సొంత ప్రాంతాలకు వెళ్ళాలి, సొంత ఊర్లో ఇళ్ళు కట్టుకోవాలి అనేటువంటి బలమైనటువంటి కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉండడము, విదేశీ విద్య ఉద్యోగం లాంటి అంశాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడము, విద్యా ఉద్యోగం వ్యాపారం వృత్తి ప్రవృత్తి ఇలా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో ఉండేటువంటి పరిస్థితులు ఈ ధనురాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరంలో కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణం వస్తుంది. ముఖ్యంగా కోర్టు కేసుల్లో ఊరట లభించడం, కుటుంబ సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబ సభ్యులు మనకి తగినటువంటి ప్రాధాన్యతను ఇస్తూ ఉండడం, దాంపత్య జీవనంలో సఖ్యత పెరగడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే పంచమరాహువు కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు కాబట్టి చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీమూలస్య ధనక్షయం ఈ సంవత్సరం చివరి నుండి
అదే రాహు అర్ధాష్టమ రాహుగా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తారు కాబట్టి అప్పుడు కొంత జాగృతగా ఉండాలి స్త్రీ మూలకంగా ధనాన్ని నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో స్థానచలనాలు ఇటువంటి వాటికి అవకాశాలు ఉంటాయి అయితే గురు శనిని యొక్క అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాల ముందు కొంత రాహు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇచ్చినా అది కేవలం ఆరోగ్యం వరకు మాత్రమే ఆ ప్రభావాన్ని చూపెడుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలనో లేదా చర్మ సంబంధిత వ్యాధులనో వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలనో లేదా ఉదర సంబంధిత సమస్యలుగానో ఆ రాహు యొక్క ఇబ్బంది మాత్రం ఉంటుంది వెరసి ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఉద్యోగ వ్యాపారాల లాంటి అంశాలు ఇవన్నీ కూడా అభివృద్ధి పదంలోనే ఉన్నాయి ధనురాశి వారికి విదేశాలకు వెళ్ళాలి అన్నా విదేశాల్లో స్థిరనివాసం పొందడానికి అక్కడ విద్య ఉద్యోగం లాంటి అంశాలన్నిటికీ కూడా ఈ రాశి వారికి అవకాశం ఉన్నది మొత్తం మీద చాలా కాలం తర్వాత గురుబలం రావడం వల్ల ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది జీవితం మీద భరోసా ఏర్పడుతూ ఉంటుంది ఈ సంవత్సరంలో ఈ ధనురాశి వారికి అనుకూలించేటువంటి వారాలు గురువారం ఆదివారం శనివారంగా మనం చెప్పవచ్చును అదృష్ట సంఖ్య 9 అదృష్ట వర్ణము పసుపు నీలము తెలుపు వర్ణాలు ఆరాధించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాటించవలసినటువంటి వారం ఆదివారం మరీ ముఖ్యంగా ఆదివారం నాడు ఏకభుక్తం చేస్తూ ఉండడం ఆదివారం నాడు ఎటువంటి మధ్యమాంసాలు కూడా భుజించకుండా భగవదారాధన చేస్తూ సుబ్రహ్మణ్యారాధన చేస్తూ గడుపుతూ ఆదివారం నాడు ప్రత్యేకించి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ ఉండడం ద్వారా ఈ ధనురాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు స్వస్తి